ఈ ముఖ్యమైన కార్యక్రమం. మరి గుంటూరులోనే మేమున్నామని ముందుకు వచ్చి అడపా బజార్ వారు స్వచ్ఛందంగా వారు కార్యక్రమానికి నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో మరి ఏ కార్యక్రమం పెట్టినా సరే వాళ్ళ అన్నల కార్యక్రమాలు, తండ్రుల కార్యక్రమ పేర్లు పెట్టి చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళేమో ఆ అన్న అంటారు, వీళ్ళు ఈ అన్న అంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆదర్శవంతంగా తీసుకొని గతంలో జరిగినటువంటి జాతీయ నాయకులు కావచ్చు, చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ పేర్ల మీద డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టడమే ఒక ఆదర్శవంతమైనటువంటి నీతికి కనబడతా ఉంది దాంట్లో. దీన్ని మనందరం గమనించాల్సిన విషయం ఉంది. కాబట్టి పార్టీ నిర్మాణంలో ఈ భాగంగా భవన కార్మికుల నిర్మాణాన్ని కూడా చేసుకుంటూ భవన కార్మికులకు అండగా ఉంటారని మరి పెద్దలందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి ఈ అడబా బజార్ జనసేన పార్టీ ప్రతి యువకునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి. ఈ ముఖ్యమైన కార్యక్రమం మరి గుంటూరులోనే మేమున్నామని ముందుకు వచ్చి అడబా బజార్ వారు స్వచ్ఛందంగా వారు కార్యక్రమానికి నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో మరి ఏ కార్యక్రమం పెట్టినా సరే వాళ్ళ అన్నల కార్యక్రమాలు, తండ్రుల కార్యక్రమ పేర్లు పెట్టి చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళేమో ఆ అన్న అంటారు, వీళ్ళు ఈ అన్న అంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆదర్శవంతంగా తీసుకొని గతంలో జరిగినటువంటి జాతీయ నాయకులు కావచ్చు, చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ పేర్ల మీద డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టడమే ఒక ఆదర్శవంతమైనటువంటి నీతికి కనబడతా ఉంది దాంట్లో. దీన్ని మనందరం గమనించాల్సిన విషయం ఉంది. కాబట్టి పార్టీ నిర్మాణంలో ఈ భాగంగా భవన కార్మికుల నిర్మాణాన్ని కూడా చేసుకుంటూ భవన కార్మికులకు అండగా ఉంటారని మరి పెద్దలందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి ఈ అడబా బజార్ జనసేన పార్టీ ప్రతి యువకునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ముఖ్యమైన కార్యక్రమం మరి గుంటూరులోనే మేమున్నామని ముందుకు వచ్చి అడబా బజార్ వారు స్వచ్ఛందంగా వారు కార్యక్రమానికి నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో మరి ఏ కార్యక్రమం పెట్టినా సరే వాళ్ళ అన్నల కార్యక్రమాలు, తండ్రుల కార్యక్రమ పేర్లు పెట్టి చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళేమో ఆ అన్న అంటారు, వీళ్ళు ఈ అన్న అంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆదర్శవంతంగా తీసుకొని గతంలో జరిగినటువంటి జాతీయ నాయకులు కావచ్చు, చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ పేర్ల మీద డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టడమే ఒక ఆదర్శవంతమైనటువంటి నీతికి కనబడతా ఉంది దాంట్లో. దీన్ని మనందరం గమనించాల్సిన విషయం ఉంది. కాబట్టి పార్టీ నిర్మాణంలో ఈ భాగంగా భవన కార్మికుల నిర్మాణాన్ని కూడా చేసుకుంటూ భవన కార్మికులకు అండగా ఉంటారని మరి పెద్దలందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి ఈ అడబా బజార్ జనసేన పార్టీ ప్రతి యువకునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.